హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేవాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో చుక్కకూర వేసుకొని మటన్ కర్రీని సూపర్ టేస్టీగా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా ఎదురుపోతుంది అనమాట ముందుగా ఒక కేజీ మటన్కి మూడు కట్టల చుక్కకూర సరిపోతుంది బాగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు మటన్ని కూడా మూడు నాలుగు సార్లు బాగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకోవాలి మేము కారం బాగా తింటాం కాబట్టి మూడు నాలుగు స్పూన్ల వరకు ఎర్ర కారం వేసుకున్నాము మీ తినే స్పైసినెస్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఉప్పు సరిపడా వేసుకొని ఉడిన టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము అంతేకాకుండా ఒక గుప్పడు పుదీనా ఆకులని కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలు బాగా పట్టించిన ఈ మటన్ పీసెస్ని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ని కుక్కర్లో వేసి ఉడికించేటప్పుడు పుదీనాని స్కిప్ చేసుకోకుండా వేసుకోండి పుదీనా ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పట్టి టేస్ట్ భలే ఉంటుంది చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కూడా పోసుకొని మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ విజిల్ అవసరం లేదండి ఈ మటన్ ఉడికేలోపు ఈ కర్రీకి సూపర్ కాంబినేషన్ అయినా బగారా రైస్ని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాస్ బాస్మతి రైస్ని బాగా కడిగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మేము మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాము ఆరు గ్లాసులు నీళ్లు పోసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ బగారా రైస్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే తక్కువ మసాలాతోటి మా ఇల్లు స్పైసీగా చేస్తేనే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అన్నం ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్లో వేసి ఉడికించిన మటన్ కూడా ఒక విజిల్కే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇప్పుడు టమాటోలు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము ఇవి మూడు ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాము ఇక్కడ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాము ఒకసారి బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న మటన్ని కూడా వేసుకుందాము ఇప్పుడు వెంటనే ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న చుక్కకూరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పట్టేసి చుక్కకూర మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చుక్కకూర మగ్గేటప్పటికి చుక్కకూరలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి కర్రీ మనకి కాస్త వాటరీగా అవుతుంది ఈ వాటర్ అన్ని ఇనికిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుని మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆపేస్తే చుక్కకూర మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ కర్రీ అనేది రైస్లోకే కాదండి చపాతి కానీ రోటీ పూరి దేంట్లో కన్నా సూపర్గా ఉంటుంది మీ అందరికీ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్